అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీరు మీ యూట్యూబ్ వీడియోస్ కోసం మంచి ప్రొఫెషనల్ థంబ్నైల్స్ అనేది మొబైల్లోనే ఎడిట్ చేసుకోవాలనుకుంటే మరి మొబైల్లో మీరు మీ యూట్యూబ్ వీడియోస్ థంబ్నైల్స్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి ఈజీగా అనేది ఒకసారి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నట్టయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్లో కంప్లీట్గా యూట్యూబ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్టయితే మీకు ఎక్కడో దగ్గర ప్రాబ్లం అయితే రావచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే మీరు తెలుగు టెక్స్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఏ విధంగా తీసుకోవాలనేది కంప్లీట్గా మీకు నిదానంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. అందుకే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రమే ఎండ్లో మర్చిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడు డైరెక్ట్గా మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్లో మీకు థంబ్నైల్ ఎడిటింగ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మొబైల్లో థంబ్నైల్స్ అనేది ఎడిట్ చేయడానికి నేను యూజ్ చేసే మూడు యాప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ పిక్సెల్ ల్యాబ్. ఇందులోనే నేను థంబ్నైల్స్ అయితే ఎడిట్ చేస్తాను. దీంతోపాటు ఇంకో యాప్ వచ్చేసి రెమిని, అదేవిధంగా అడాప్ ఎక్స్ప్రెస్. ఈ మూడు యాప్స్ అనేది నేను థంబ్నైల్ కోసం అయితే యూజ్ అయితే చేయడం జరుగుతుంది. మరి వీడియోలో నేను థంబ్నైల్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబర్కి సంబంధించి, సిస్టర్ ఛానల్ అయితే నాకు తెలుసు రీసెంట్గా ఈ సిస్టర్ అప్లోడ్ చేసిన ఒక వీడియోకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. అలియా భట్ ఫేవరెట్ కేక్ ఏదైతే ఉందో, మిల్క్ కేక్ అని, ఈ వీడియోకి సంబంధించి థంబ్నైల్ అనేది నా స్టైల్లో నేను ఎడిట్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఎడిట్ చేసే విధానం మాత్రమే చూపిస్తున్నాను, నేనే పర్ఫెక్ట్గా చేస్తానని అయితే చెప్పడం లేదు. మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేసినట్టయితే మీరు 100% ప్రొఫెషనల్ థంబ్నైల్స్ అనేది మీరే మీ మొబైల్లో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి నేను థంబ్నైల్ అయితే ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. ముందుగా పిక్సెల్ ల్యాబ్కి సంబంధించి చూసుకున్నట్టయితే చాలామంది పిక్సెల్ ల్యాబ్లో ఇప్పుడు ఏదైతే తెలుగు ఫాంట్ అనేది డిఫరెంట్ స్టైల్లో యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు డీఫాల్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ముందుగా చూపిస్తున్నాను, ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే చాలామంది ఇక్కడ తెలుగులో టెక్స్ట్ అనేది రాసినప్పుడు ఇక్కడ నేను ఏదో ఒక టెక్స్ట్ అనేది తెలుగులో రాసి అయితే చూపిస్తాను. ఎందుకంటే ముందుగా చాలామందికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ముందుగా చూపించి ఆ తర్వాత మీకు వీడియో కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు తెలుగులో ఈ విధంగా నేను తెలుగులో ఏదో ఒకటి టైప్ చేశాను అనుకోండి, టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు ఇది నార్మల్గా మనకు ఫాంట్ అయితే రావడం జరుగుతుంది. కానీ తెలుగు ఫాంట్స్లో మనం డిఫరెంట్గా మన టెక్స్ట్ అనేది రాయాలంటే ఇక్కడ మీరు ఫాంట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మై ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన తెలుగు ఫాంట్స్ అనేది మీరు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి స్టైల్ అయితే చేంజ్ అయింది. మళ్ళీ మీరు ఇక్కడ నేను ఇంకోటి సెలెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు ఫాంట్ ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో యాడ్ చేయాలంటే ముందుగా మీరు ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసి మై ఫాంట్స్లో ఇక్కడ మీరు తెలుగు ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్లో మీరు సింపుల్గా ఇక్కడ పైన సెర్చ్ బార్లో తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, ఏదో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ నుండి ముందుగా మీరు మీకు నచ్చిన ఫాంట్స్ అనేది ఇవన్నీ కూడా తెలుగులో డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అన్నమాట. ఈ విధంగా మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ముందుగా వాటిని డౌన్లోడ్ చేసుకోండి. కానీ పిక్సెల్ ల్యాబ్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మై ఫాంట్స్లో టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొంతమందికి ఇక్కడ యాడ్ అవ్వడం లేదని అయితే చెప్తున్నారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ అనేది ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసి స్టోరేజ్ మీద క్లిక్ చేసి ముందుగా స్టోరేజ్ను ఒకసారి క్లియర్ చేయండి. మీరు ఏదైతే థంబ్నైల్ క్రియేట్ చేసే ముందే తెలుగులో మీరు డిఫరెంట్గా ఫాంట్ అనేది యాడ్ చేయాలంటే ముందుగా ఈ విధంగా చేయండి. ఆల్రెడీ యాడ్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కొత్త వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని ముందే చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలుగులో టెక్స్ట్ అనేది రాసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా తెలుగులో టెక్స్ట్ అనేది రాసినప్పుడు నార్మల్ టెక్స్ట్ నుండి మనకు నచ్చిన ఫాంట్లోకి మార్చుకున్నప్పుడు ఇక్కడ చూడవచ్చు మై ఫాంట్స్లో నేను క్లియర్ చేశాను కాబట్టి అంతా కూడా ఫాంట్స్ అన్నీ కూడా డిలీట్ అయితే అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయకండి, రాని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే యాడ్ బటన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసినట్టయితే యాడ్ అవుతుంది. డైరెక్ట్గా యాడ్ చేస్తే కొంతమందికి యాడ్ అవ్వడం లేదని ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ముందుగా మీరు తెలుగు ఫాంట్స్ అనేది
యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థంబ్నెయిల్ క్రియేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏదైతే పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ముందుగా యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎప్పుడైనా సరే ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా ఉండాలనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు వీడియో అనేది దేని గురించి చేశారో దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ కానీ అదేవిధంగా ఫొటోస్ కానీ యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కేక్ తయారీ విధానానికి సంబంధించి ఇప్పుడు థంబ్నెయిల్ చేస్తున్నాను కాబట్టి దానికి రిలేటెడ్గా ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేర్చించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయడం జరిగింది. ఇమేజ్ యాడ్ చేసి ముందుగా దీన్ని నేను లాక్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే రెమిని యాప్ ఉందో ఈ యాప్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మొబైల్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ ఫోటోకి సంబంధించి క్వాలిటీ అనేది ఇప్పుడు క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడండి. దీని క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ యాప్ అనేది యూజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఎన్హాన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు కొన్ని యాడ్స్ అనేది, ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి కొన్ని యాడ్స్ అయితే ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో యాడ్స్ వచ్చినప్పుడు మీరేం చేయలేరు, ఆ యాడ్స్ అనేది ప్లే అయిందాక వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే ఇంటూ మార్క్ ఉంటుందో, నేను నిదానంగా చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా, ఇక్కడ పైన ఏదైతే క్లోజ్ బటన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు ఫోటో క్వాలిటీ బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా వస్తుందని చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఏదైనా ఫోటోకి సంబంధించి క్వాలిటీ అనేది తక్కువ ఉన్నట్టయితే ముందుగా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదే యాప్ కాదు, చాలా యాప్స్ అయితే ఉన్నాయి, నేను వీటిని యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ పైన ఏదైతే డౌన్లోడ్ బటన్ ఉందో దీని మీద క్లిక్ చేసి సేవ్ చేసినట్టయితే ఈ ఫోటో అయితే సేవ్ అవుతుంది. ఆల్రెడీ నేను వీటిని సేవ్ చేశాను కాబట్టి మీకు చూపించడం అయితే లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంకో యాప్ అడాప్ ఎక్స్ప్రెస్ ఉందో ఈ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ యాప్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఫోటోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఏ ఫోటోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసుకున్నట్టయితే రిమూవింగ్ ద బ్యాక్గ్రౌండ్ అని వచ్చేసి ఏ ఫోటోకి సంబంధించి అయినా సరే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలంటే ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా ఇంటర్నెట్లో చూసుకున్నట్టయితే దాని క్వాలిటీ తక్కువ అవుతుంది, కానీ ఇక్కడ మీరు ఏ క్వాలిటీలో ఫోటో అయితే అప్లోడ్ చేస్తారో అదే క్వాలిటీలో ఫోటో అనేది మళ్ళీ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు అప్లికేషన్స్ యూజ్ చేసి మీరు ఫోటో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఫోటోకి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మీరు దీని మీద ఇంకో లేయర్ అనేది ఏదైనా కలర్కి సంబంధించి లేయర్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ కింద మీకు ఏవైతే 5 ఆప్షన్స్ ఉన్నాయో ఇందులో మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే షేప్స్ అని ఉందో దీని మీద క్లిక్ చేసి ముందుగా దీన్ని ఈ విధంగా కరెక్ట్గా ఫుల్గా సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు పక్కకి స్క్రోల్ చేసినట్టయితే కలర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. అంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ యాడ్ చేసిన దాని మీద లైట్గా ఏదైనా కలర్కి సంబంధించి రావాలంటే ఈ విధంగా యాడ్ చేయండి. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండే ఎక్కువగా ఫోకస్ అవ్వకుండా ఈ విధంగా మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంటుంది, అదేవిధంగా గ్రేడియంట్ అని ఉంటుంది. గ్రేడియంట్ అంటే మీరు ఈ విధంగా 2 కలర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ ఈ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన కలర్ ఏ కలర్ అయితే మీకు నచ్చుతుందో ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను కలర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని చూస్తున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన ఎన్నైనా కలర్స్ అయినా సరే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కొంచెం ఏదైతే చాక్లెట్ కలర్లో నేను ఇక్కడ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన కలర్ని ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా దానికి సంబంధించి పొజిషన్ అనేది ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఈ విధంగా యాడ్ చేయండి. కలర్ అనేది కరెక్ట్గా అనిపించకపోతే మళ్ళీ మీరు ఇక్కడ పాయింట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేస్తూ ఎక్కడైతే మీకు కలర్ అనేది అవసరం ఉంటుందో ఆ విధంగా ప్లేస్ చేస్తూ మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని లాక్ చేసే ముందుగా దీనికి సంబంధించి ఇక్కడ ఒపాసిటీ అనేది, అంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసాం కాబట్టి అది లైట్గా మనకు కనబడాలంటే ఇక్కడ ఒపాసిటీ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ దీన్ని ఎగ్జాక్ట్గా 95 అంటే బ్యాక్గ్రౌండ్లో
ఏదైతే ఇమేజ్ యాడ్ చేశానో అది లైట్గా కనబడాలి కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ నేను 95 సెట్ చేసుకొని ఈ విధంగా ఓకే అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రతిసారి మీరు ఏ ఇమేజ్ అనేది యాడ్ చేసినా సరే దాన్ని ఈ విధంగా ముందుగా లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇమేజ్ అయితే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఏదైతే మెయిన్ ఇమేజ్ ఉందో దాన్ని యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే ఇమేజ్ వచ్చేసింది. ఇక్కడ మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ విధంగా యాడ్ అయితే చేయడం జరిగింది. అంటే వీడియో అనేది మెయిన్గా దేని గురించి చేశాననేది దానికి సంబంధించి ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఆ ఇమేజ్ అనేది కరెక్ట్ పొజిషన్లో మనకు ఎక్కడైతే అవసరమో దాన్ని అక్కడ ప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసినా ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసినా సరే ప్రతిసారి మీరు ఇక్కడ పైన 3 డాట్స్ కింద ఏదైతే లేయర్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి లాక్ చేసుకోండి. ముందుగా లాక్ చేసుకున్నట్టయితే మీరు ఇంకా వేరే ఫొటోస్ అనేది యాడ్ చేసినా లేదా టెక్స్ట్ అనేది యాడ్ చేసినా సరే ఇంతకుముందు మీరు ప్లేస్ చేసిన ఫొటోస్ అనేది అక్కడిక్కడ మూవ్ అయితే అవ్వవు. అందుకే మీరు ప్రతి లేయర్ని ముందుగా లాక్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్కి సంబంధించి మీరు ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా చూస్తున్నాను ఏ విధంగా యాడ్ చేయాలనేది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ అనేది రాసే ముందు ఇక్కడ నేను ఇంకో షేప్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఈ విధంగా ఒకటి ప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే టెక్స్ట్ అనేది క్లియర్గా కనబడడానికి నేను ఈ విధంగా ఒక షేప్ అనేది తీసుకొని దాన్ని ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత దీన్ని కూడా లాక్ చేసి ఇప్పుడు ఏదైతే మెయిన్ ఫోటో ఉందో థీమ్ ఫోటో నేను థంబ్నెయిల్లో అసలు వీడియో అనేది దేని గురించి చేస్తున్నాను అనేది క్లియర్గా చెప్పాలి కాబట్టి ఆ ఫోటోని ఈ విధంగా ఆ ఫోటో పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ నుండి లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ ఫోటో అనేది ఫ్రంట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు వీటి మీద క్లిక్ చేసి ఏ ఫోటోనైనా సరే ఫ్రంట్కు అదేవిధంగా బ్యాక్కి మీరు మూవ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే నేను యాడ్ చేసానో మళ్ళీ దీన్ని అన్లాక్ చేసి దీనికి సంబంధించి కూడా నేను ఇక్కడ ఏదైనా షాడో అనేది యాడ్ చేయాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నచ్చిన కలర్ అనేది షాడోలో ఇవ్వచ్చు. మీకు ఇక్కడ వైట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు షాడో ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. నేను ఇక్కడ బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని షాడో ఎఫెక్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని నేను లాక్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఏదైతే టెక్స్ట్ ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిన్గా ఇప్పుడు వీడియో అనేది దేని గురించి అనేది అలియా భట్ ఫేవరెట్ కేక్ కాబట్టి ఇక్కడ మెయిన్ టెక్స్ట్ అనేది హైలైట్ అయ్యేలా ఇక్కడ నేను కొంచెం సైజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా ఇక్కడ చాలా ఇమేజ్ అయితే యాడ్ చేయవచ్చు. నేను కూడా ఇక్కడ వేరే ఇమేజ్ ఒకటి యాడ్ చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టెక్స్ట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే టెక్స్ట్కి సంబంధించి ఇక్కడ సెకండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా మీకు నచ్చిన ఫాంట్స్ అనేది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు నేను చూపించినట్టు ఇంగ్లీష్ అయినా సరే తెలుగు అయినా సరే మీరు అక్కడ మీరు మై ఫాంట్స్లో యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించి టెక్స్ట్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ షాడో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు షాడో ఎఫెక్ట్స్ కానీ ప్రతిదీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నేను ఈ టెక్స్ట్ అనేది లాక్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఎక్కడ ప్రెస్ చేసినా సరే ఏది కూడా ఏ ఎలిమెంట్ కానీ ఏ టెక్స్ట్ కానీ మూవ్ అయితే అవ్వడం అయితే లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో టెక్స్ట్ అయితే యాడ్ చేద్దామని చూస్తున్నాను. అంతకంటే ముందు టెక్స్ట్ అనేది యాడ్ చేసే ముందు ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో కేక్కి సంబంధించి వీడియో చేశాను కాబట్టి ఇక్కడ నేను ఒక కేక్ అనేది ఇక్కడ నేను ఇంకో కేక్కి సంబంధించి చిన్న ఇమేజ్ అనేది సర్కిల్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 1x1 అనేది తీసుకొని ఈ విధంగా కింద మనం సర్కిల్ మీద క్లిక్ చేసినట్టయితే అది మనకు సర్కిల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా నేను ఇక్కడ సర్కిల్లో చూస్తున్నాను. ఎందుకంటే నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు అదే విధంగా చేయమని అయితే చెప్పడం లేదు. ఎగ్జాంపుల్గా మీకు చూస్తున్నాను ఇక్కడ నేను ఈ విధంగా అలియా భట్ ఫేవరెట్ కేక్ అని ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి ఒక చిన్న ఇమేజ్ అనేది ఇక్కడ సర్కిల్లో యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్కి సంబంధించి కూడా మీరు ఇంకా చాలా సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి షాడో అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. షాడోతో పాటు ఈ ఇమేజ్కి సంబంధించి సర్కిల్ రావాలంటే ఇప్పుడు ఏదైతే స్ట్రోక్ అని ఉంటుందో దీని మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసినట్టయితే ఆ ఇమేజ్ చుట్టూ వైట్ కలర్లో సర్కిల్ అయితే వచ్చింది మీరు ఇక్కడ గమనించవచ్చు. మీకు నచ్చిన కలర్ బ్లాక్ అంటే బ్లాక్ యాడ్ చేయవచ్చు. నేను ఇక్కడ
వైట్ యాడ్ చేసి ఇక్కడ దానికి సంబంధించి విడత్ అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని రెడ్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీనికి కూడా నేను ఒక షాడో ఎఫెక్ట్ అనేది ఇక్కడ బ్లర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తగ్గించి యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా నేను ఇక్కడ కరెక్ట్గా సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దేనికి సంబంధించి అయినా సరే సైజ్ అనేది మీరు ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వాటిని లాక్ అయితే చేయండి. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేసి అయితే చూస్తున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా డైరెక్ట్గా ఫాస్ట్గా చూస్తున్నాను, వీడియోలు ఎంత అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా నేను ఫాంట్ అనేది నాకు నచ్చిన స్టైల్లో యాడ్ చేసి దానికి సంబంధించి కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన కలర్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ గ్రేడియంట్ కలర్లోనే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ నేను పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో టెక్స్ట్ కూడా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వీడియో దేని గురించి చేస్తున్నారనేది క్లియర్గా థంబ్నెయిల్లో మీరు టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేయండి. ఇక్కడ నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఇంకో డిఫరెంట్ ఫాంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దానికి సంబంధించి కలర్ కూడా చేంజ్ అయితే చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే టెక్స్ట్కి సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఏదైతే మనం కేక్ అని అయితే రాసామో దానికి సంబంధించి ఇక్కడ నేను స్ట్రోక్ అనేది వైట్ కలర్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని లాక్ చేస్తున్నాను. లాక్ చేసి ఇప్పుడు ఇది క్లియర్గా కనబడడానికి కొంచెం డిఫరెంట్గా కనబడడానికి ఒక షేప్ అనేది తీసుకొని ఇందులో ప్లేస్ చేసి ఇప్పుడు కేక్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు చూడొచ్చు చూడడానికి ఏ విధంగా ఉందనేది. మళ్ళీ దీనికి సంబంధించి మీరు కొంచెం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రతిదాన్ని లాక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రతిసారి ఏవైతే మళ్ళీ ఎడిట్ చేస్తారో వాటిని లాక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ టెక్స్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో టెక్స్ట్ అనేది తెలుగులో యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఈ విధంగా తెలుగులో మీరు మీ మొబైల్లో కీబోర్డ్లో ముందుగా తెలుగు కీప్యాడ్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఈ విధంగా తెలుగులో రాయండి ఇంట్లో తయారు. ఈ విధంగా నేను ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయడం జరుగుతుంది. యాడ్ చేసి ఇప్పుడు నేను ఫస్ట్ ఏదైతే చూపించానో ఫాంట్ మీద క్లిక్ చేసి మై ఫాంట్స్లో నాకు నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి నేను కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు నచ్చిన కలర్ అనేది ఈ విధంగా మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే నేను ఎగ్జాంపుల్గా చూస్తున్నాను. మీకు నచ్చిన కలర్ని మీరు ఏదైనా సరే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. దానికి సంబంధించి షాడో అనేది యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయవచ్చు. మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో టెక్స్ట్ అనేది ఇంట్లో తయారు చేసే విధానం నేను ఎగ్జాంపుల్గా చూస్తున్నాను. ఇదే విధంగా మీరు రాయాలని అయితే చెప్పడం లేదు, ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి ఈ విధంగా మళ్ళీ నేను టెక్స్ట్ అనేది యాడ్ చేసి దానికి సంబంధించి ఫాంట్ అనేది నాకు నచ్చినట్టుగా ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా చేయండి. ఎంతవరకు వస్తుందో ఆ విధంగా చేసుకొని మళ్ళీ దానికి సంబంధించి సైజ్ అనేది ఈ విధంగా మీరు స్క్రోల్ చేసి పెంచుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఇక్కడ నేను కలర్ అనేది చేంజ్ చేశాను. కలర్ చేంజ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా షాడో మీద క్లిక్ చేసి షాడో ఎఫెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీటిని లాక్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకా ఇందులో ఏమైనా ఫొటోస్ కానీ లేదా ఇంకేమైనా చిన్న చిన్నగా యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సింపుల్గా మీ మొబైల్లోనే మీ వీడియోస్ కోసం మంచి థంబ్నెయిల్స్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఏదైతే సేవ్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఫార్మెట్ ఉంటుందో జేపీజీ ఉంచండి. ఆ తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ట్రా సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్లో థంబ్నెయిల్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే మంచి థంబ్నెయిల్స్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంకా క్రియేటివిటీ యూజ్ చేసి, ఎందుకంటే నేను సింపుల్గా చూపించాను, అందరూ ఒకేలా ఆలోచించారు కాబట్టి మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీ వీడియోకి ఏ విధంగా థంబ్నెయిల్ చేస్తే బాగుంటుందనేది ఆలోచించి ఆ విధంగా మీరు మీ మొబైల్లో మంచి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.